ఫ్యాక్టర్ బుల్టెన్ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేంద్రంపై నిప్పులు చెరిగారు రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తామో అనడం పచ్చి బూటకమని మండిపడ్డారు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికలకు ముందే ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు ఈ విషయంలో బీజేపీ కాంగ్రెస్ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు మీ మాటకి విలువ ఉంది లేకపోతే మీరు చేసిన శుష్క వాగ్దానాల్లో ఇదొకటి మీరు 100 రోజుల్లో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ధరలు తగ్గించేస్తామని చెప్పిన పెద్ద మనుషులు మీరు 100 సార్లు ధరలు పెంచిన పెద్ద మనుషులు మీరు భారీ అవినీతిని లేకుండా చేస్తామని చెప్పిన మొత్తం దేశాన్ని అవినీతిమయం చేసిన పెద్ద మనుషులు మీరు మీరు ప్రత్యేక ప్రతిపత్తి ప్రకటిస్తే ఒరిస్సా ఒరిస్సా డిమాండ్ చేసింది ప్లానింగ్ కమిషన్ రిజెక్ట్ చేసింది నిరాకరించింది రాజస్థాన్ డిమాండ్ చేసింది ప్లానింగ్ కమిషన్ రిజెక్ట్ చేసింది బీహార్ డిమాండ్ చేస్తానే ఉంది మీరేం పట్టించుకోలా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి ప్రకటించిన తర్వాత 2వ తేదీ బంద్ కాల్ ఫర్ చేస్తా ఉంది వీటన్నిటికీ సమాధానం చెప్పండి ఆంధ్రప్రదేశ్ కి మేము ప్రకటించాం ఈ రాష్ట్ర విభజన విషయంలో ఒక పక్కన తెలుగు వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే ప్రకటించాం ఇమిడియట్ గా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి చెప్పండి మీరు లేకపోతే మిమ్మల్ని మీరు మోసగించే ప్రయత్నం ఇది ఈ రోజు కూడా మీరు ప్రయత్నం చేస్తున్నారు ఎవరో ఒకని చీఫ్ మినిస్టర్ చూసి పెట్టేసేసి మీకు మీకు ఇమిడియట్ గా ఎలక్షన్లకు పోయే ధైర్యం కూడా లేదు ఆరు నెలలు ఎలక్షన్ పొడిగించాలని చూస్తూ ఉన్నారు జరుగుతా ఉంది ఢిల్లీలో ఎవర్ని ఎవర్ని మళ్ళీ తీసుకొని వచ్చి బుక్ చేయాలా ఈ ఆరు నెలలు తొమ్మిది నెలలు ముఖ్యమంత్రి పదవులకి క్యూలో నిలబడి ఉన్నారు ఢిల్లీలో పేర్లు వస్తూ ఉన్నాయి ఒకటో పేరు రెండో పేరు ఇప్పుడు ముగ్గురు కృష్ణులు అయిపోయినారు నాలుగో కృష్ణుడి పేరు సిద్ధమవుతా ఉంది ఎట్లుందంటే పొలిటికల్ గేమ్ ఆడుకుంటున్నారు మీరు అంతకు మించి వేరే వేరే చిత్తశుద్ధి మీకు లేదు ఆంధ్రాల విషయంలో తెలంగాణకి మీరు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజలకు మేము వ్యతిరేకం కాదు కానీ మమ్మల్ని విభజించిన తీరు మేము నిరసిస్తూ ఉన్నాం ఇది పార్టీలకు అతీతంగా క్వశ్చన్ దేశంలో యూపీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే కొత్త యువ కిరణాలతో దేశ భవిష్యత్తును ఒకరు ఉజ్వలంగా తీర్చిదిద్దుతారట ఆ శక్తి యువ నేత రాహుల్ గాంధీ అట ఇది కేంద్ర మంత్రి జైరాం రమేష్ మనసులోని మాట ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన రాహుల్ మీద తన భక్తిని చాటుకున్నారు 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న యువజనులు ఈ కొత్త టీంలో ఉంటారు ఇక మీద మా లాంటి వాళ్లకు అంత ప్రాధాన్యత ఉండపోదు చరిత్రకే పరిమితమవుతామని వ్యాఖ్యానించారు రమేష్ గుజరాత్ సీఎం బీజేపీ ప్రధాన అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రచారం మీద జైరాం రమేష్ సెటైర్లు కూడా వేశారు ఎంతసేపు మోదీ తన గురించే చెప్పుకుంటారని తనకు మంత్రదండం ఇస్తే తనకు అనుకూలంగా ఓటర్లు తీర్పు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తామని హామీలు గుప్పిస్తూ ఉంటారని అన్నారు ఓ వ్యక్తి కోసం కాక కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టేలా చూడడానికే తాము ఎన్నికలకు వెళ్తున్నామని జైరాం రమేష్ చెప్పారు ప్రజలు ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే 43 ఏళ్ల రాహుల్ గాంధీ పార్టీలో కొత్త తరాన్ని తీసుకువస్తారని ఆయన వ్యాఖ్యానించారు 30 లేదా 40 ఏళ్ల వాళ్ళు హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోగలుగుతారా అని ప్రశ్నించగా ఎందుకు తీసుకోలేరని జైరాం రమేష్ ఎదురు ప్రశ్న వేశారు 40 ఏళ్ల వయసులో రాజీవ్ గాంధీ ప్రధాని కాలేదా ఇందిరాగాంధీ కూడా చిన్న వయసులో ప్రధాని అయ్యారు కదా అని అన్నారు Building a Congress in the long term, whereas we are now faced with fighting an election in the short term. ప్రతి మనిషిలోని ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది కానీ ఇప్పుడు మీరు చూడబోయే మనిషిలో ఉన్న ప్రత్యేకత గురించి తెలిస్తే ఆశ్చర్యం వేయకమానదు మనిషి ఆరోగ్యానికి ఐరన్ ఎంతగానో దోహదపడుతుంది కానీ ఇతని బాడీలో ఉన్న పవర్ మాత్రం మన అందరి ఆలోచనలకు పదును పెడుతుంది ఇంతకీ ఏంటి ఆ విచిత్రం అనుకుంటున్నారా అయితే మీరే చూడండి ఈయన పేరు ముహిబిజ ముద్దు పేరు మిస్టర్ మ్యాగ్నెట్ బోస్నియాలోని శ్రెబెనిక్ ప్రాంతానికి చెందిన ముహిబిజకున్న ప్రత్యేకతే ఆయనక పేరును తెచ్చిపెట్టింది ఆయన్ని అలా అయస్కాంతం అని ఎందుకంటారా అని డౌట్ రావచ్చేమో అయితే ఇక్కడ కనిపిస్తున్న ఫోటోల్ని చూడండి చెంచాలు గరిటెలు మొబైల్ ఫోన్ టీవీ రిమోట్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అలా అవి ఇవి అని తేడా లేకుండా వస్తువులన్నీ అన్నింటినీ ఈయన శరీరం అయస్కాంతంలో ఆకర్షిస్తుంది అందుకే ఆయన్ని అందరూ మిస్టర్ మ్యాగ్నెట్ అని పిలవడం మొదలుపెట్టారు ఈ వింత అయస్కాంతం శక్తి ఉందన్న విషయం 5 ఏళ్ల క్రితం వరకు తనకు కూడా తెలియదంటున్నాడు ముహిబిజ ఓసారిలాగే అనుకోకుండా శరీరానికి ఆనిస్తే అవి అలాగే అతుక్కుపోయాయి అప్పుడే అసలు విషయం తెలిసిందని అంటున్నాడు ఈ విద్య కోసం తాను ఎటువంటి గారడీలు చేయలేదు ఎటువంటి శిక్షణ పొందలేదని ముహిబిజ అన్నారు ఏ ప్రాక్టీస్ చేయకుండానే శరీరానికి అయస్కాంతంలో అతుక్కుపోతున్న వంటగది సామాన్లు ఎలక్ట్రానిక్ పరికరాలను చూసి తానే ఆశ్చర్యపోతున్నాడు
రాష్ట్రంలో సీమాంధ్రులు ఎలాంటి బాధ్యతలు లేకుండా ఉండవచ్చు అంటున్నారు తెలంగాణ జేఏసీ నేతలు తెలంగాణ నవ నిర్మాణంలో సీమాంధ్రులు కూడా తమకు సహకరిస్తే మంచిదని అన్నారు మా పోరాటం సీమాంధ్ర పెట్టుబడిదారులతో తప్ప ఆ ప్రాంత ప్రజలతో కాదని జేఏసీ కో చైర్మన్ వి శ్రీనివాస్ గౌడ్ తేల్చి చెప్పారు తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు వారి కుటుంబాలకు అన్ని రకాలుగా ఆదుకుంటామని అన్నారు కేసులన్నింటిని కొట్టివేయించే బాధ్యతను తాము తీసుకుంటున్నామని పేర్కొన్నారు మనస్ఫూర్తిగా తల వంచి మీ అందరూ కూడా ఒక రాష్ట్రం గురించి పోరాటం చేసిన చరిత్ర దేశంలో ప్రపంచంలోనే తెలంగాణ ఉద్యమం గొప్ప ఉద్యమం ఎంతో మంది పిహెచ్డీలు చేశారు ఈ ఉద్యమం పైన ఎంతో మంది ఉద్యమాలు ఎట్లా చేయాలి తెలంగాణలో అనేక ఉద్యమాలకు బుల్టన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరొకసారి కిరణ్ కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు మార్చి 2న ప్రకటన లాలుకు గట్టి దెబ్బ 13 మంది ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామా తమ్ముడిని హతమార్చిన అన్న మెదక్లో దారుణం కేంద్రంపై నిప్పులు చెరిగిన సోమిరెడ్డి ఎన్నికలకు ముందే ప్రతిపత్తి కేటాయించాలంటూ డిమాండ్ ఇవి వాల్టి బుల్టన్ విశేషాలు మరి బుల్టన్ల మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఎస్టీవీ ప్రతి మాట విలువైంది ప్రతి దృశ్యం అరుదైనది